ఆనోమస్ వానికి విచ్చేసిన కస్టమర్స్ స్టాఫ్ సార్ జిఎం సార్ శక్తిని సార్ అండ్ రాజేష్ కుమార్ సార్ డిజిఎం సార్ గ్రామ్ స్టాఫ్ మీకు అందరికీ దసరా శుభాకాంక్ష. ఈ దినము పండుగ దినం, ఈ బ్రాంచ్ కూడా పండుగే కరెక్టా కదా? ఎందుకంటే ఇంతకు ముందు ఉండే ఆ ప్రెమిసెస్ మీకు ఇరుగ్గా ఉండేది, తర్వాత అన్ని ఫెసిలిటీస్ లేకుండా లాకర్స్ లేకుండా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మీరు మీకు అన్ని రకాల సర్వీసులు మీరు పొందవచ్చు ఫ్రీగా. మీకు స్పేస్ ఉంది, పైన లాకర్ ఫెసిలిటీ ఉంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సపరేట్ కౌంటర్ పెట్టారు. సో మీరు పైన కూడా యూజ్ చేసుకోవచ్చు స్పేస్. ఇక్కడ కంజెస్టెడ్ కాదు, ఇది స్పేషియస్గా ఉంది. ప్రతి ఒక్కరూ మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ వాళ్ళకి చెప్పండి. ఇక్కడ లంగర్ హౌస్ బ్రాంచ్ షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడ మనము ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, హౌసింగ్ లోను, కార్ లోను, దాంతోపాటు గోల్డ్ లోన్స్, అంటే ఇన్స్టెంట్ గోల్డ్ లోన్స్ కౌంటర్ని మేము ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ ఓపెన్ చేయడానికి. అంటే వెంటనే ఇమీడియట్ క్విక్ గోల్డ్ లోన్స్, క్విక్ గోల్డ్ లోన్ సెల్స్, అంటే ముత్తూట్ ఫైనాన్స్, తర్వాత మునప్పురం గోల్డ్ కాకుండా స్టేట్ బ్యాంకులో కూడా గోల్డ్ లోన్స్ ఇస్తారు. యాక్చువల్గా స్టేట్ బ్యాంకే ఫస్ట్ గోల్డ్ లోన్స్ ఇచ్చే స్టార్ట్ చేసింది. ఇవన్నీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మన ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది అంటే గోల్డ్ లోన్ సేఫ్గా ఉంటుంది. గోల్డ్ ఈజ్ సేఫ్, లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్విక్ శాంక్షన్స్, మీకు ఈ మూడు మీకు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని మీరు సేఫ్గా బ్యాంకింగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ అకౌంట్లన్నీ ఓపెన్ చేయండి. మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా బ్రాంచ్ మేనేజర్ గారు ఉన్నారు, ఆయన్ని కలవండి, మీ అకౌంట్లన్నీ ఓపెన్ చేయండి. సార్ చెప్పినట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్. మీరు రోజుకి 4 రూపాయలు రోజుకి 4 రూపాయలు ఖర్చు పెడితే సంవత్సరం అంతా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. 1 లక్ష రూపాయలు ఏ హాస్పిటల్లోనైనా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మీరు బిల్ పే చేయనక్కర్లేదు. రోజుకి 4 రూపాయలు ఏ హాస్పిటల్ ఎనీ డిసీజ్, 4 ఏళ్ల తర్వాత మీరు ఇప్పుడు ఉండే డిసీజెస్ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు ఉన్నాయనుకోండి డిసీజ్ అన్ని కవర్ అయిపోతాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు అడిగి తీసుకోండి. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కూడా అవకాశం ఉంది, అవి కూడా మీరు అడిగి తీసుకోండి. సో ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అన్ని సర్వీసులు యూజ్ చేసుకొని ఈ బ్రాంచ్ని ఇంకా డెవలప్ చేస్తారని ఉద్దేశంతో మేము ఇంత శ్రమ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి బ్రాంచ్ షిఫ్ట్ చేశాం. సో మీ సహాయ సహకారాలు మాకు కావాలి. సో కాబట్టి మీరు అందిస్తారని ఆశిస్తూ ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీకు మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను.